ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలు వెంటనే పరిష్కరించాలనే పలు డిమాండ్లతో భారత విద్యార్థి ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను సర్కార్ నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందన్నారు. విద్యా సంస్థలు ప్రారంభమై నెలలు గడుస్తున్న కనీసం పాఠశాలల నిర్వహణ నిమిత్తం గ్రాంట్స్ విడుదల చేయలేని దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ జ్యోతికి వినతి పత్రం అందజేసి తక్షణమే తమ పరిధిలోని పలు డిమాండ్స్ను ప్రభుత్వం పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సండ్రా భూపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ కొట్టే, జిల్లా కమిటీ సభ్యులు అభిమన్యు, కిషోర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిఈఓ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈరోజు ప్రధానంగా ఎస్ఎఫ్ఐ తీసుకున్నటువంటి డిమాండ్స్ ఏమిటి అని అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 20,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పటికిప్పుడు నియామకం సాధ్యపడకపోతే విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా పాఠశాలల్లో, అనేక పాఠశాలల్లో స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, పారిశుద్ధ్య కార్మికుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, తక్షణమే నియమించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్ బిల్స్ ఉన్నాయి, వీటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. పౌష్టికాహారం అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు, డిఈఓ పోస్టులు, డిప్యూటీ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, టాయిలెట్ సమస్య, మంచినీటి సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఈఓ కార్యాలయాల ఎదుట ధర్నాకి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.